ఇది కూడా వచ్చేసి స్వీట్ అంట, కానీ అది చూస్తే కొంచెం భయం వేస్తుంది నాకు. సో నేను ట్రై చేయలేదు. ఇది వచ్చేసి ఫిష్ అండి. ఇది ఫిష్ చంక్స్ని దీన్ని మంచిగా ఫ్రై చేస్తారన్నమాట, బోన్లెస్. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ వినోద్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? యాక్చువల్లీ సండే, ఇంట్లో వండుకునే ఓపిక లేదు, బయటకు వెళ్ళి ట్రై చేద్దామని చూస్తున్నాను. యాక్చువల్లీ ఇదే ఏంటంటే, యాక్చువల్లీ మార్నింగ్ బైక్ వీడియో చేశాను, అదే అయ్యింది. ప్లస్ ఇంకోటి మిస్టీరియస్ ప్లేస్ అని చెప్పేసి చెప్పాను కదండి మీకు, అది కూడా ట్రై చేశాను వీడియో, అది కూడా అయ్యింది. హోప్ఫుల్లీ అది ఇంకా డౌన్లోడ్ చేయలేదు నా ల్యాప్టాప్లోకి, చేసుకుంటాను ఇప్పుడు. చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ వీడియో చేద్దామని వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే బుఫెట్ అనమాట, చైనీస్ బుఫెట్. మన ఇండియాలో కూడా బుఫెట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇట్లాంటిది. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే, యాక్చువల్లీ మన ఇండియాలో బుఫెట్ అంటే మనం అన్లిమిటెడ్ ఫుడ్ తింటాము బై పేయింగ్ అ సర్టన్ అమౌంట్, మీన్స్ అరౌండ్ 850 రూపీస్ సెవెన్ 750 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద రెస్టారెంట్ని బట్టి ఆ బుఫెట్ కాస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అట్లా కాదు, యాక్చువల్లీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అది మన ఇష్టం అనమాట, ఎంత అన్నది తీసుకోవచ్చు మనము. కానీ అదేంటంటే ఆ ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత దాని వెయిట్ చూసిన తర్వాత మనకు వాళ్ళు వాల్యూ వేస్తారనమాట. దాని మీద వెయిట్ వేసిన తర్వాత వాల్యూ వేస్తారు, అప్పుడు మనం పే చేసి అది తినాలన్నమాట. అలా ఉంటుంది సిస్టమ్. అదేమంటే టోటల్ కర్రీస్ అవన్నీ ఏంటంటే మొత్తం చైనీస్ కర్రీసే ఉంటాయండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు హోప్ఫుల్లీ. యాక్చువల్లీ ఏంటంటే నేను లాస్ట్ టైం ఒకసారి తిన్నాను, మన వల్ల చూడడానికి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉండే షెడ్యూల్ అంతా, తిరగడము చేయడము అదే పని ఉంది, షూట్స్ చేయడము, వీడియోస్ తీయడము అన్నీ, ఇంకా కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడము అన్నీ చేయడానికి చాలా టైం అయిపోయింది. సండే మొత్తం అదే కవర్ అయిపోయింది, ఫుల్ టైర్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పాను కదండి, యాక్చువల్లీ మాకు వర్క్ ఇప్పుడు ఈ మంత్ పీక్ టైం కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది, లేకుంటే జనరల్గా అంత టైర్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వర్క్లో కూడా. ఓకే అండి, ఇది మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే ఉంది ఈ రెస్టారెంట్, పర్టికులర్ రెస్టారెంట్ బాగానే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడే పక్కనే. క్లైమేట్ బాగానే ఉందండి, నార్మల్ క్లైమేట్ ఉంది, ఎక్కువ మట్టుకు ఏం లేదు, కొంచెం గాలి వస్తుంది బాగా. ఆల్మోస్ట్ వచ్చేసాము ఆ పర్టికులర్ రెస్టారెంట్కి. ఓకే, రీచ్డ్. ఇదే అండి ఆ రెస్టారెంట్, మీకు దాని పేరు ఏమైనా అర్థమవుతుందా? ఎందుకంటే మనకు కూడా చదవడానికి రాదు, సేమ్ టు సేమ్ పొజిషన్ అనమాట, ఓన్లీ చూడ్డానికే. ఓకే, లోపలికి వెళ్తాము. యాక్చువల్లీ ఇందాక నేను లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను, లోపల ఏంటంటే మ్యూజిక్ ప్లే అవుతుందంట కాబట్టి కొంచెం వాయిస్ కొంచెం. శిశి లోపానియా, హాయ్. ఓకే అండి, లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఫ్రూట్స్ అనమాట, వాటర్ మిలన్, బంగాళ అట్లా దుంప లాంటిది ఒకటి ఉంది కదా అది, మస్క్ మిలన్. దాని పక్కన కనబడుతుందిగా ఇదండి ఫిష్ అండి. యాక్చువల్లీ ఫిష్ స్టిక్కి స్టక్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఓకే వాటర్ మిలన్. దీన్ని స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో అంటారు కదండి, స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఏమంటారు నాకు చెప్పండి, నాకు కూడా అంత కరెక్ట్ తెలియదు. కందగడ్డ అనుకుంటాను. ఇది వచ్చేసి ఫిష్, దాని ఫిష్ స్ట్రిప్స్ లాగా పెట్టారనమాట. ఇది చూసారండి, ఇది స్వీట్. యాక్చువల్లీ ఇది వచ్చేసి బనానా స్వీట్ అనమాట, లోపల బనానా ఉంటుంది. నేను ఒకటి తీసుకున్నాను, మీకు తినేటప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి సలాడ్ అండి, టోటల్ సలాడ్. ఇది వచ్చేసి క్యాబేజ్, మన వైలెట్ కలర్లో ఉంటుంది కదండి క్యాబేజ్, అది
అది కూడా దాంతో చేసిన సలాడ్. ఈ పక్కన వచ్చేసి ఈ ఈ వెజిటేబుల్ ఏంటో నాకు కూడా తెలియదు అండి, ప్లీజ్ మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నాకు సస్పెన్స్గా ఉంది ఇది, నేను తింటూ ఉంటాను ఇది ఎంత ఇట్లా కస్కస్లాగా అనిపిస్తుంటుంది తింటుంటే, కానీ తెలియదు ఏంటో. ఇది కూడా వచ్చేసి స్వీట్ అంట, కానీ అది చూస్తే కొంచెం భయం వేసింది నాకు, నేను సో నేను ట్రై చేయలేదు. ఇది వచ్చేసి ఫిష్ అండి, ఇది ఫిష్ చంక్స్ని దీన్ని మంచిగా ఫ్రై చేస్తారన్నమాట బోన్లెస్. ఇది వచ్చి చికెన్ నగట్స్, ఇది మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మన ఫేవరెట్. ఇది ఇది వచ్చేసి మస్క్ మిలన్, మస్క్ మిలన్ అన్నమాట. ఓకే అండి, మనము ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్కి వెళ్దాం. ఫస్ట్ నాన్ వెజ్ చేసి చూద్దాం. ఓకే, వీళ్ళంతా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట కర్రీస్. ఓకే, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి పోర్క్ అండి, పోర్క్ ఫ్యాట్తో పోర్క్ స్కిన్ అండ్ ఫ్యాట్ మిక్స్ అయి ఉంది కదండి కర్రీ అది. ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ కర్రీ అండి ఇది. ఇది వచ్చేసి బీఫ్ అండ్ తోఫుతో చేసిన కర్రీ ఇది. తోఫు ఉంది కదా, తోఫు స్కిన్ ప్లస్ బీఫ్స్ అన్నమాట. ఇది వచ్చేసి పోర్క్ దీంట్లో పోర్క్ ఉంది, ఈ పక్కన ఉంది కదండి. ఇది కూడా చూడండి ఎలా చేస్తున్నారు. ఆయన వచ్చి షెఫ్ అనమాట యాక్చువల్లీ. ఇక్కడ అతనితో కూడా ఇన్ కేస్ ఫ్యూచర్ వీడియోస్లో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పోర్క్ చంక్స్ అండి, ఇది మొత్తం ఫ్యాట్ చంక్స్. ఇది కూడా సేమ్ పోర్క్ ఐటమే. ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు పోర్క్ ఎక్కువ తింటారు కదా, బీఫ్ అండ్ పోర్క్ చాలా ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. సో మనం మెల్లిమెల్లిగా చూద్దాము. వీళ్ళు చూడాలి చైనీస్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు అన్నమాట వచ్చి నన్ను, ఇక్కడ ఇక్కడ చూడించు ఇట్లా చూపించు అని చెప్పేసి. ఇతను వచ్చేసి ఓనర్ అన్నమాట, అక్కడ నుంచి వెళ్తున్నాడు కదా ఆయన వచ్చి లోపల నుంచి చూడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ నుంచి తీయి, అక్కడ నుంచి ప్లేస్ ఉండదు ఇక్కడ తీయ అంటున్నాడు ఇట్లా. ఓకే, పైన ఉంది చూసానండి డక్ అండి, ఇప్పుడే తీసుకొచ్చారు అది డక్ ఫ్రెష్ ఇది. ఇది వచ్చి వెజిటేరియన్, ఈమె చెప్తుంది అనమాట ఇలా ఇది ఈ ఐటమ్ ఇది అని చెప్తుంది చైనీస్లో, కానీ అన్ఫార్చునేట్లీ మనకేదో మనకు తెలియదు కదా, సో ఐ కెనాట్ సే. ఓకే, మనం వెళ్దాం నెక్స్ట్. ఇదేంటో వెజిటేరియన్, ఇది యాక్చువల్లీ చికెన్ స్వీట్ అండి యాక్చువల్లీ ఇది. ఇవన్నీ వెజిటేరియన్స్. ఇది వచ్చేసి ఫిష్ అంట, ఫిష్ తర్వాత వచ్చేసి ఇది కూడా చికెనే. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాను, ప్లీజ్ ఇన్ కేస్ నేను మిస్ అయితే మీరు కమెంట్స్లో పెట్టండి, ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు కొన్ని. ఇది వచ్చేసి వెజిటేరియన్ అన్ని వెజ్, ఇది బీన్స్ వెజ్ బీన్స్. ఇది వచ్చేసి వెజిటేరియన్ ఆకుకూరలు అంటే ఇవి కూడా. ఇవేంటో ఈ పప్పులు అర్థం కావట్లేదు, ఈ పప్పులు ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది కూడా వెజిటేరియన్ పాలకూర లాంటిది అనుకుంటా ఇది. ఇది వచ్చేసి మొలకలు ఎత్తిన విత్తనాలు ఉంటాయి కదా, కింద మొలకలు ఎత్తినవి ఉండే అవ్వండి. ఇది ఒక్కసారి చూసారు కదా ఆయన ఎట్లా పెట్టుకున్నాడు, టమాటా ఇంకా ఎగ్తో చేసిన కర్రీ ఆయన చూస్ చేస్తున్నాడు. అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం ఎన్ని వెరైటీస్ వస్తే అన్ని వెరైటీస్ మనకి ఇష్టం ఉన్నాయి మనం టేస్ట్ చేసుకోవచ్చు. మనము తీసుకునేటప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, చూసారు కదండి ఇది కాలీఫ్లవర్ మనకు తెలిసిందే. ఇది వచ్చేసి బీన్స్, ఇది ఒక వెరైటీ డిఫరెంట్ వెరైటీ. అది వచ్చేసి టమాటా కర్రీ. ఇది వచ్చేసి ఆలూ అండి, మనం లాస్ట్ టైం తిన్నాం గుర్తుందా, లాస్ట్ వీడియోస్లో మీరు చూసి ఉంటారు. ఇది మాత్రం పాలకూరను తోటకూరను ఏదో ఒక కూర ఉంటుందండి కంపల్సరీ. ఇదే చెప్పాను కదా పప్పులు అంటే ఇది ఏం పప్పులో నాకు అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్లో కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది ఏంటో. నేను కూడా తిన్నాను బాగానే ఉంటుంది అది తింటుంటే. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. కరేలా అవర్ ఫేవరెట్. ఇది వచ్చేసి గడ్డి అని అంటాం కదండి లాస్ట్ టైం వీడియోస్లో, సేమ్ అదే అనమాట ఇది. ఇది వచ్చేసి మన కర్రీ లాగానే ఉంది చూడండి, చిన్న చిన్న బీన్స్ స్మాల్ బీన్స్ కట్ చేసింది, మష్రూమ్ మష్రూమ్ చంక్స్ ఇది. ఇవి ఇది వచ్చేసి గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ అంటారు కదండి అది. దాని పక్కన ఇది బేబీ హెడెడ్ మష్రూమ్స్ అండి, ఇది చిన్న మష్రూమ్ ఉంటుంది కదా హెడ్తో అది. ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ ఇది నాకు కూడా తెలియదు ఇది ఏంటో, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్లో పెట్టండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ తోఫు, తోఫు విత్ చిల్లీ అనమాట. ఇది వచ్చేసి సమ్ గ్రీన్ వెజిటేబుల్ లాంటిది. ఇంకా దోసకాయ పిల్లోడు ఎలా చూస్తున్నాడు అట్లా. ఓకే, మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అది పప్పుచారు అనుకోకండి, అది నేను ఫస్ట్ చూసి పప్పుచారు అనుకున్నాను, అది పప్పుచారు కాదు, సేమ్ అలానే ఉంది. చూసాగా వెళ్ళి కౌంటర్ లేడీస్ అనమాట, మనం అక్కడికి వెళ్ళే వెయిట్ చేసిన తర్వాత డబ్బులు ఛార్జ్ చేస్తారు మనకి. ఇది పైకి వెళ్ళే ఎంట్రన్స్ అండి యాక్చువల్లీ, మనము ఇక్కడ అన్ని మనం తీసుకొని మనం పైకి వెళ్ళి కూర్చొని తినాలన్నమాట. మనం పైకి వెళ్ళి తిందాము ఫస్ట్ అయితే, ఇది తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ వచ్చి స్టేర్ కేస్ చూపిస్తాను అనమాట.
ఎందుకంటే వెళ్ళేటప్పుడు నేను స్టేర్ కేసులో నేను అది వీడియో తీయలేను కదా. ఓకే, మనం మళ్ళీ ఒకసారి చూద్దాము సెక్షన్స్లో వీరందరూ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు ఏంటి సంగతి మీకు చూపిస్తున్నాను మళ్ళీ క్లియర్గా. అట్లా కొంచెం 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 అన్నీ వేసుకొచ్చామట మన ఇష్టం. మన టేస్టీ టేస్టీ మనకి ఏమేమి టేస్టీ అనిపిస్తాయి అని చూడండి. మన ఫేవరెట్ వంకాయ్ నాకు ఎందుకంటే యాక్చువల్లీ వెంకాయ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ. ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ తినేవాని కాదు, ఇక్కడ మాత్రం చాలా చాలా ఇష్టం అయిపోయింది నాకు. ఓకే, వంకాయ వేసుకుందాము. ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంకా కొన్ని తోఫు తోఫు కూడా వేసుకుందామా? తోఫు ఓకే. దాని పక్కన చూసా కదండి గుమ్మడికాయ లాంటిది ఉన్నాయి, పెద్ద పెద్దది, పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా వైట్వి. యాక్చువల్లీ మనం అది గుమ్మడికాయలు వడియాలు చేస్తాం చూడండి, అది అనమాట. పైన ఉంది మిర్చి కర్రీ, అవి చూడండి. మనం వెయిట్ చేసుకుందాము, నేను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ వెయిట్ చేస్తున్నాను. ఎంత ఏందని మీకు చెప్తాను ఇప్పుడు రేటు. చూసారు కదా 31 RMB అంటే 310 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. దీంతోపాటు ఏంటంటే మనకు ఒకటి ఒక స్వీట్ డ్రింక్ ఇస్తారు, అవి చూసారా పక్కన ఉంది. ఇది నా కర్రీ అనమాట, మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నది. దాంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనం తినేటప్పుడు మెల్లిమెల్లిగా నేను అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు స్లోగా. మనం ఫస్ట్ వెళ్ళి రైస్ సూప్ అవి తెచ్చుకుందాము. చూసారంటే పక్కన చూడండి ఎలా తింటున్నారు వీళ్ళు. పైన ఇట్లా ఉందన్నమాట మొత్తం సెటప్. నేను పైకి ఎందుకు అది స్టెప్స్ ఎక్కేటప్పుడు తీయలేదు, ఎందుకంటే చేతిలో రై అదంతా ఉంది కదా, ఫుడ్ ఉంది కదా, మళ్ళీ పడిపోతే కష్టం అని చెప్పేసి అలా చేసాను అంటే. ఇది పెద్ద ఫ్యామిలీస్ కూర్చోడానికి సీట్స్ అనమాట, 8-8 సీట్స్. దాని తర్వాత నార్మల్గా మన కెపాసిటీ తగ్గట్టు కూర్చోవచ్చు అనమాట, ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో. చూడండి వాళ్ళు ఎలా కూర్చున్నారు అందరు. చూసారా పిల్ల కూడా చప్ సిక్స్ తింటుంది, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కదండి, మనం కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామంది అడుగుతారు అనమాట. చూసారండి పిల్లలు కూడా చప్ సిక్స్ యూజ్ చేస్తున్నారు. నేను వాళ్ళని మిస్ చేస్తున్నాను నీ హా అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా చూడండి కింద మనకి కలిసా చూడండి అతనే. చూసారుగా ఓకే, మనం ఇప్పుడు వెళ్ళేసి ఓకే మన ఫుడ్ చూద్దాం. నేను రైస్ అవన్నీ తెచ్చేసుకున్నాను, నేను అది చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను చూడండి రైస్, ఒక బౌల్లో రైస్. చూసారుగా రైస్ క్వాంటిటీ మన ఇది వచ్చేసి సూప్ అండి. యాక్చువల్లీ ఇది పిల్ల పిల్ల రొయ్యలు ఉంటాయి కదా, చిన్న చిన్న రొయ్యల్స్తో చేస్తే సూపు. దాంట్లో ఇంకా పాకూర వేస్తారన్నమాట గ్రీన్ కలర్ది, అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్, చాలా ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. పక్కన ఉంది వచ్చేసి ఇది సమ్ స్వీట్ అనమాట, స్వీట్ డ్రింక్ లాంటిది అనమాట. చిన్న కింద వచ్చేసి అవి ఉంటాయి కదా గ్రీన్ కలర్ పప్పులు ఉంటాయి ఉంటాయి కదండి, దాని ఏమంటారు నాకు కూడా తెలియదు. గ్రీన్ కలర్ బొబ్బర్లు అంటారు చూడండి, గ్రీన్ కలర్లు ఉంటాయి అవి అండి. ఓకే మనం ఇవి మనం చూద్దాము. ఓకేనా, మా ఇది వచ్చేసి డక్ అండి, నేను సెలెక్ట్ చేసుకున్నది మీకు చూపిస్తాను. డక్ కనబడుతుంది కదా డక్, ఇది ఇది వచ్చేసి అది వచ్చేసి స్వీట్ అండి. యాక్చువల్లీ చికెన్ స్వీట్ అనమాట మొత్తం, అది చికెన్తో చేసిన స్వీట్. ఇది కరేలా, ఇది వచ్చి ఫిష్, కాలీఫ్లవర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సొరకాయ. మనం సాంబార్ అనుకున్నాం చూడండి, సాంబార్లా ఉంది దానిలో తీసాను. అది వచ్చి మిర్చి ఫ్రై అనమాట, మిర్చి ఫ్రై. ఇదిగోండి మన ఫేవరెట్ వంకాయ. ఇది చెప్పాను కదా బనానా స్వీట్, బనానా స్వీట్ ఇది. అది మనం తిని ఎలా ఉంది ఏం సంగతి మీకు నేను మొత్తం అన్నిటికీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను మెల్లిమెల్లిగా ఒక్కొక్క దానికి. ఓకేనండి, ఇంకా ఏమున్నాయి? ఓకే, ఎందుకంటే అదే ఫిష్ అండి. యాక్చువల్లీ సాఫ్ట్ ఫిష్ అనమాట, బోన్లెస్ ఫిష్, చాలా బాగుంది అది టేస్ట్. చూద్దాం అది కూడా ఎలా ఉంటుంది. మనం తినడం స్టార్ట్ చేద్దాము, ఎలా ఉంది అని చెప్పి నేను మీకు స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫిష్ చెప్పాను కదండి, ఫిష్ ఫిష్ తింటారు ఎలా ఉంది చెప్తాను మీకు. ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంది లోపల, కానీ బాగుంది టేస్ట్. ఏంటి దీనికి నార్మల్ ఫ్రై చేస్తారు అనమాట, అదండి చాలా బాగుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే చల్లగా అయిపోయింది అనమాట, దానివల్ల మనం తినలేకపోతున్నాం అంతే చేయరా, ఇంకా దానికన్నా అయితే ఏం లేదు. ఇది సూప్ కావడం ఓకేనండి. ఓహే
ఇది యాక్చువల్లీ రొయ్యలు దండ రొయ్యలు ఉంటాయి కదండి, చిన్న చిన్న రొయ్య పేర్లు ఉంటాయి కదా, అది చేస్తారనమాట. దీంట్లో ఈ పాక కూడా బాగా ఉంది టేస్ట్. కానీ తింటుంది మచ్చట్లా బాగాలేదు, ఇంత మంచిగా అనిపించట్లు. ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం బాగా అనుకుని లోపలికి వెళ్ళాలని కొంచెం విధం తేడా అనిపిస్తుంది. ఇది తిన్నాము ఏంటో తెలుసుకుందాం. ఓకే, స్వీట్ అండి బనా. మనము చూసా ఉంటాము లోపల బనానా పెట్టారు, చాలా బాగుంది టేస్ట్. అవుతుంది బనానా అయిపోయింది. ఇప్పుడు మనము ఫస్ట్ చికెన్ తిందాము, మన చికెన్ నగ్గెట్, చికెన్ నగ్గెట్ తిందాము. ఓకే, చూసారు కదండి డక్, ఇక్కడ డక్ చాలా మంచిగా చేస్తారన్నమాట వాళ్ళు. ఓవెన్ అంటే పెద్ద ఓవెన్స్ ఉంటాయన్నమాట, దాని గురించి ఒక వీడియో చేస్తాను డక్, దాని గురించి చాలా చేసిన డక్ అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది టేస్ట్. చూద్దాం ఇక్కడ ఎక్కడ ఉందో. ఏంటంటే దాంట్లో స్పైసెస్ అవన్నీ ఏం లేవన్నమాట, ఓన్లీ లైట్ కలర్గా డక్ ఫ్లేవర్ వస్తుంది. దాని మసాలాలు ఎక్కువ లేవన్నమాట దాంట్లో, మొత్తం నార్మల్గా ఉంది అంతా. కానీ బాగుంది టేస్ట్, టేస్ట్ మాత్రం బాగుంది. ఎందుకంటే మన దగ్గర చాలా మంది డక్ తిన్నారు కదా, ఇక్కడ వచ్చాక డక్ అయితే కంపల్సరీ ఉంటుంది. చాలా మన చికెన్ కన్నా ఎక్కువ డక్కే తింటారు ఇక్కడ, చాలా ఇష్టం ఉంది. ఓకే అండి, మరి ఇప్పుడు ఫిష్ తిని చూపిస్తాను నేను మీకు. ఫిష్ తింటున్నాను చెప్పాను కదా, ఈ ఫిష్ ఏంటంటే మొత్తం ఇరిగిపోతుంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫిష్. చూసాను కదా మొత్తం బోన్లెస్ ఫిష్, చాలా సాఫ్ట్గా ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని మిరియాలు చేస్తారు, బాగా ఘాటు ఉంది, చాలా ఘాటు ఉంది. కానీ బాగుంది టేస్ట్ మాత్రం, సూపర్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడ మీకు మీరు ఆల్రెడీ చూసే ఉంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, వీళ్ళు దాన్ని హాఫ్ బాయిల్ చేస్తారన్నమాట, హాఫ్ కుక్ చేస్తారు. మన వాళ్ళు మొత్తం టోటల్ పర్మనెంట్గా కుక్ చేస్తారు దాన్ని టోటల్గా. న్యాచురల్గా ఏంటంటే వీళ్ళు దాంట్లో ఉన్న ఫ్లేవర్సే ఉండడానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. మీన్స్ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్, వేరే ఫ్లేవర్స్ ఏమి డామినేట్ చేయకుండా దాంట్లో ఉన్న ఫ్లేవర్సే ఉండడానికి ఇస్తారన్నమాట. నాకు యాక్చువల్ ఏంటంటే కొంతమంది ఇంతకుముందు కంప్లైంట్ చేశారు, ఏమని కమెంట్ పెట్టారన్నమాట, బ్రదర్ యాక్చువల్లీ మీద ఈ వీడియోస్ చాలా ముందు నుంచి వస్తున్నాయి, టీవీలో సెట్ చేసాడు, యాక్చువల్లీ మొత్తం టీవీ అంతా నాకు ఫేసే కనబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను వీడియో తీసేటప్పుడు నేను కంపల్సరీ నేను ఒక్కటే ఉంటాను కాబట్టి నేను టేక్ వెరీ హార్డ్ స్ట్రగుల్ ఫర్ మీ టు దాంట్లో ఉండడం, అది క్యాప్చర్ చేయడం అంతా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్, హోప్ఫుల్లీ ఇఫ్ ఎనీబడి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుండే. కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఒకరు లేరు, మనం ఒక్కరే ఉన్నాం కాబట్టి మనమే చేస్తా చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. ఇంకా నా దగ్గర గ్యాడ్జెట్స్ కూడా ఏమి ఎక్కువ లేవండి, నేను గ్యాడ్జెట్స్ యూజ్ చేసేది కూడా ఓన్లీ ఒక ట్రైపాడ్ కూడా యూజ్ చేస్తాను అంటే, ఇంకా పర్టికులర్గా ఒక మైక్ ఉంది అంతే, దాని వాయిస్ క్లారిటీ నుంచి మైక్ ట్రైపాడ్ ఒకటి యూజ్ చేస్తాను. లేకపోతే దాని తర్వాత ఇంకా మన దగ్గర గ్యాడ్జెట్స్ ఏం లేవు, నా మొబైల్ ఒకటి హువావే ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, అది కూడా యూజ్ చేస్తాను. ఓకే, చూసాను కదండి తోపు, ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అండి. తోపు అనేది నాకు చాలా ఇష్టం ఇక్కడ, ఐ లవ్ తోపు. వెజిటేరియన్ తిందాము, ఇది వచ్చేసి సొరకాయ, దీన్ని ఉడికించారు లైట్గా, ఏమో కర్రీ లాగా చేస్తారు అన్నమాట. చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది ఇంకా లోపలంతా పచ్చిగానే ఉంది, పైననే కొంచెం సూప్ అది వేసిన గ్రేవీ అయితే కొంచెం సిమ్టమ్స్ కనబడుతున్నాయి, మిగతా అంతా సేమ్ అలానే ఉంది.
ప్రోడక్ట్ నచ్చలేదు నాకు. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నుంచి అయితే కంపల్సరీ వేసుకోండి, త్వరకాయ మాత్రం వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది మన ఫేవరెట్ డిష్, మన అందరికి ఎంతో ఇష్టమైన డిష్ చూద్దాం. ఇది గుర్తుపట్టండి, కాకరకాయ. ఇది కూడా ఇంచుమించు ఏం కుక్ చేయలేదు, నార్మల్గా బాయిల్ చేసిన కాకరకాయ లాగా ఉంటుంది. ఇది కూడా చేదు అనేది ఉంటుంది కంపల్సరీ దీంట్లో. ఇట్లా ఇట్లా తింటే హెల్త్ చాలా మంచిది అని అంటారు. నాకు ఇట్లా తింటేనే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఇండియా ఉన్నప్పుడు తినేవాడిని కాదు, ఇక్కడ మాత్రం వచ్చాక అలవాటు అయిపోయింది నాకు అలా అలా తినడం. చాలా బాగా అనిపిస్తుంది నాకు అలా, అంటే మనకి కష్టం ఏమనిపించదు తినడానికి, మనం ఈజీగా కంఫర్టబుల్గా తినగలుగుతాం. ఇంకా ఇంకోటి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడు కుక్ చేసిన మొత్తం హాయిల్ ఆఫ్ కుకింగ్ ఉంది దీంట్లో. ఇది మొత్తం లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంది, ఉడకలేదు. మొత్తం దీన్ని వాటర్లో కొంచెం హాట్ వాటర్లో ముంచు చూసి చేస్తాను అనుకుంటా. ఇంకా లాస్ట్లో మీకు చెప్పండి, లాస్ట్ నా ఫేవరెట్ ఫుడ్ నేను చేస్తానని చెప్పేసి వంకాయ. నాకు ఎందుకో తెలియదండి, యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు వంకాయ ఎక్కువ తినేవాడిని కాదు, ఇక్కడికి వచ్చాక ఇది టేస్ట్ చేసిన తర్వాత ఇది అంతా చాలా చాలా నా ఫేవరెట్ అయిపోయింది. నేను ఎక్కడ వరకు కంపల్సరీ వంకాయని ఫస్ట్ సర్చ్ చేస్తానమాట, చాలా ఇష్టం నాకు ఇది. అవసరం ఉంటుంది వంకాయ ఎలా ఉన్నదో అవసరం అనిపిస్తుంది, ఎందుకు నాకు అర్థం కాదు. ఆ సైకాలజికల్ మైండ్లో సెట్ అయిపోయి ఉంది. ఒకటి లాస్ట్ ఒకటి వచ్చేసి మిర్చి. నేను ఎక్కడ ఏమంటే బాంబే మిర్చి ఏమంటే మన ఇండియాలో పెద్ద మిర్చి అంట కదా. చాలా కారం ఉంది, చాలా కారం అనిపిస్తుంది, గాఢం అనిపిస్తుంది కారం. ఓకే అండి, అన్నీ మీకు టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ అయితే నేను ఇచ్చేస్తాను మీకు. నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రైస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన రైస్ ఎలా తింటా బాబు, మళ్ళా కలుపుకొని తినకుండా ఇలా తీసుకొని అంతే. ఇక్కడికి వచ్చాక మీకు ఆల్రెడీ మీ ప్రతిదీ వీడియోలో మీకు సాపతి చెప్తాను కదా, ఆరు నెలలు అయితే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీలు అవుతారు అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి ఇలా అయిపోయాను అన్నమాట. మొత్తం మన ఇండియన్ ఫుడ్ కుక్ చేస్తుంది తింటున్నా కదా, దీనికి కొంచెం డైజెస్ట్ ప్రాబ్లం అవుతా ఉంది నాకు బాగా. ఇదైతే బాగానే సాఫ్ట్గా అరిగిపోతుంది, ఈజీగా ప్రాబ్లం లేదు. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఇది చాలా చాలా నాకు ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది, మన ఛానల్ ఇప్పుడు చాలా మంచి గ్రోత్లో వస్తుందండి మీ అందరి సపోర్ట్ వల్లనే. సో ఆ కైండ్లీ రిక్వెస్ట్ వన్స్ అగైన్ టు యూ ఆల్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మన ఛానల్స్ని మన వీడియోస్ అందరూ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.